మధుర శ్రీకృష్ణ జన్మస్థానం అయోధ్య రామ జన్మభూమి మధురలో శ్రీకృష్ణ జన్మస్థానం ఇట్లాంటివన్నిటినీ కూడా ఆ రోజులలో ముస్లిం రాజులు ఈ దేశం మీద దండయాత్ర చేసి ఇక్కడ ఆ గుళ్ళని కూల్చి ఆ పైన మసీదులు కట్టారంటూ ఆరోపణల మీదన విచారణకు సంబంధించి ఇప్పుడు అయోధ్యది తేలాక అది హిందువులదేనని తేల్చి రామాలయానికి స్థలాన్ని ఇచ్చినటువంటి చూసాం. మధురాది ఇప్పుడు సేమ్ అయితే మధురా దాంట్లో ఆల్రెడీ గుమ్మటాలవన్నీ బయటపడటం అది కాదని కవర్ చేసుకొచ్చే ప్రయత్నం చేయడం ఇవన్నీ చూస్తున్నాం. ఇప్పుడు ఇందులో కీలకమైన మలుపు తిరిగింది. అలహాబాద్ హైకోర్టులో కొనసాగుతున్న శ్రీకృష్ణ జన్మభూమి షాహీ ఈద్గా వివాదం విచారణ నిలుపుదల చేసిన స్టే ఉత్తర్వులు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది. షాహీ మసీద్ ఈద్గా నిర్వహణ కమిటీ దాఖలు చేసిన ఈ పిటిషన్ని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుధాంశ్ తూలియా, జస్టిస్ అహసాదునుద్దీన్ అమనుల్లాహ్ ధర్మాసను విచారణకు చేపట్టింది. అవతల పక్షం వాదనలు వినకుండా స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది. మధురా కోర్టులో ఉన్న పిటిషన్లను అలహాబాద్ హైకోర్టు తన వద్దకు బదిలీ చేసుకుంటూ మే 26 ఉత్తర్వులు ఇచ్చింది. దీన్ని ఈద్గా కమిటీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. తదుపరి విచారణ జనవరి 9వ తేదీకి వాయిదా పడింది.